नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ प्रसन्न विशाखमान्यं प्रजला आराध्य दैवं श्री मोदकोन्नम्म अम्मवारिकि एकांत पूजा कार्यक्रमालु जरुगुतुन्नायि। प्रति एडादि भारी एत्तुन 3 रोजुल पाटु जातर महोत्सवं निर्वहिंचेवारु। अयिते करोना वल्ल एडादि जातर रद्दु चेसिन नेपथ्यंलो अम्मवारिकि एकांत सेवलु कोनसागिंचारु। आलय कमिटी चैर्मन् एम्मेल्ये कोट्टगुल्लि भाग्यलक्ष्मी आध्वर्यंलो एकांत पूजलु जरिगायि। 11 మండలాల విశాఖ ఏజెన్సీ ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవం ఏదైతే మే 16 17 18 తారీఖున నిర్ణయించుకున్నప్పటికీ ఈ కరోనా మహమ్మారి ఏదైతే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా విజృంభిస్తున్న తరుణంలో సెకండ్ వేవ్ లో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమ్మవారికి ఏకాంత పూజలు జరుపుకోవడం జరిగింది। ఈ రోజు 3వ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా पूजल जरिपि लघुपूर्वकंगा ई ओक कार्यक्रमान्नि 3 रोजुलु कूडा निर्वहिंचुकोवडं जरिगिंदि। ई रोजु सायंत्रं 4 गंटलकि अम्मवारिनि ऊरेगिंचि मल्ली यदास्थितिगा गर्भालयंलोकि पेट्टडं जरुगुता उंदि। अंड ई अम्मवारि आशीर्वादं वल्ल ई करोना महम्मारि नुंचि मनंदर्नि कूडा कापाडि అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాము। అంటే ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు మనందరం కూడా వ్యక్తిగతంగా మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది। సో ప్రభుత్వం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ సిబ్బంది గాని వైద్య సిబ్బంది గాని ఎంత సహకరిస్తున్నప్పటికీ మనం కూడా వ్యక్తిగతంగా దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించి అందరూ కూడా ఇంపార్టెంట్ అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి బయటికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్టే హోమ్ స్టే సేఫ్ ప్రతి ఒక్కరు ఇంటి పట్టునే ఉండండి అందరూ ఆరోగ్యంగా ఉండండి। ఈ కరోనా మహమ్మారి నుంచి మనందరం కూడా బయటికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్ టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।